గంభీరావు పేట మండల పరిషత్ అధ్యక్షురాలు వంగ కరుణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచ్తో పాటు ఎంపీటీసీలు తమ గలమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ వంగ కరుణ అధ్యక్షతన నిర్వహించారు. పెండింగ్ పనుల సమస్యల్లో సాగుదీపుతో పాటు ప్రజాప్రతినిధులు పలు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలతో సమావేశం వాడి వేడిగా సాగింది. మిషన్ భగీరథ మంచినీటి పైప్లైన్ లో లీకేజీ అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఉపాధి హామీ పనుల్లో రైతులు రైతుల కళ్ళాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడంతో రైతు కళ్ళాలకు ఇంతవరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొక్కలు నాటిన ప్రదేశాల్లో కరెంటు స్తంభాల కింద నాటినప్పటికీ వాటిని మళ్లీ కొట్టివేస్తూ హరితహారానికి దుడ్లు పొడుస్తున్నారని నాగంపేట ఎంపీటీసీ నాగభూషణం సభలో ప్రశ్నలు ఎత్తారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్ల విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి అన్యాయం జరుగుతుందని, అర్హత గలవారికి పెన్షన్లు రాకపోవడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లతతో పాటు జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యురాలు హైమత్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు ఉన్నారు. అభివృద్ధి రోడ్లు ఎందుకు ఇంత
ఇంతకచ్చే లైన్ ఏమీ కాదు ఇంతకచ్చే లైన్ ఇందులో आदेश సభ్యులు తెలియజేసినటువంటి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని